హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఇన్నాళ్ళు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్లో అందరూ ఫుడ్ బ్లాగ్స్ మాత్రమే చూశారు. మిస్ అయిన ఆ ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఇక్కడి నుంచి చేయబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు నుంచి ట్రావెల్ బ్లాగ్స్ అన్ని చేయబోతున్నాం. ట్రావెల్ బ్లాగ్స్లో మోటో బ్లాగ్స్ ఉండొచ్చు, లేదంటే రకరకాలు, అంటే నేను ప్రయాణించే ప్రాంతాలన్నింటికీ మిమ్మల్ని తీసుకెళ్తాను. దాంతోపాటు అక్కడ ప్రాంతాల గురించి, అక్కడ మనుషుల గురించి, వాళ్ళ మనసుల గురించి కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మనకెంతో ఇష్టమైన ఆ ఫుడ్ బ్లాగ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అయితే ప్రస్తుతం ఫస్ట్ బ్లాగ్ మనం ప్రస్తుతం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాను. నిజానికి మన టూర్ యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలంకి వెళ్ళాలని అనుకున్నాను. కానీ నా దగ్గర ఉన్న బండి కానీ, ప్రస్తుతం ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఆ మేరకు సహకరించే పరిస్థితి అయితే లేదు. అందుకే ధవళేశ్వరం బ్యారేజ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ కూడా 4 అవర్స్ జర్నీ ఉంటుంది. శ్రీశైలం అయితే 6 అవర్స్ వరకు ఉంటుంది. కాకపోతే అది ఘాట్ రోడ్డు, ఇంకా నల్లమల ఫారెస్ట్ రోడ్డు ఇదంతా ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఉన్న బైక్ ఆ రోడ్డుకి సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మనం ధవళేశ్వరం వెళ్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ చూద్దాం. ఈ బ్యారేజ్ కట్టింది కాటన్ మహాశయుడే, అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టింది కూడా కాటన్ మహాశయుడే. ప్రస్తుతం బ్యారేజ్ టు బ్యారేజ్ మధ్యలో జర్నీ అంతా చూపిస్తాను. దాంతోపాటు ఏమైనా మంచి ప్రదేశాలు ఉంటే వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు కలిసాం, వెళ్దాం, రండి. ఇదే మనం జర్నీ చేయబోయే బైక్, పల్సర్ 150 సీసీ, కాకపోతే మోడలే 2011, చాలా ఓల్డ్ బైక్. కాకపోతే దీని మీద ఫస్ట్ జర్నీ చేయాలనుకున్నాను. నాకు ఇష్టమైన బైక్ ఇది. తర్వాత అయితే డిఫరెంట్ బైక్స్ కానీ కార్ జర్నీ కానీ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ బైక్ మీదే మన జర్నీ సాగిపోతుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద ప్రయాణిస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ని బ్యారేజ్ నుంచి ఉప్పొంగే కృష్ణమ్మను చూడడానికి చాలామంది ఊరుతున్నారు. ఒక నిమిషం, భాస్కర్ అన్న కొన్ని విజువల్స్ బాగున్నాయి చూద్దాం అన్నాడు, అందుకని ఆపుతున్నాం. వావ్, వాటర్ అయితే మాత్రం అదిరిపోయింది. మొత్తం ఈ ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లు ఉన్నాయండి. 70 గేట్లు కూడా ఇప్పుడు ఎత్తేసారు. ఈ 70 గేట్ల నుంచి కూడా వాటర్ కిందకి వెళ్తుంది. యాక్చువల్గా ఈ ప్రకాశం బ్యారేజ్ 1932-33 ప్రాంతంలో కరువు వచ్చిందంటండి. చాలా వరకు అంటే ఎంత కరువు వచ్చినా కూడా ఈ కృష్ణా నది మాత్రం ఎండిపోలేదట, ప్రవహిస్తూనే ఉందట. అయితే కాకపోతే దాంతో వ్యవసాయం చేసుకోవడానికి మాత్రం ఆ నీటిని నిల్వ చేసుకోలేకపోయారు. సముద్రంలో కలిసిపోయి ఈ వాటర్ అంతా కూడా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో 1857లో దీన్ని సరార్దర్ కాటన్, ధవళేశ్వరం బ్యారేజ్ ఎవరైతే కట్టారో ఇది కూడా సరార్దర్ కాటన్ గారు నిర్మించారు. నిజంగా కాటన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వరకు రుణపడిపోయి ఉంటాం. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు కృష్ణ బ్యారేజ్ దాటుతున్నాం. కృష్ణ బ్యారేజ్ ఎండ్ అయింది. కొండ పైన కనకదుర్గమ్మ, కొండ క్రింద కృష్ణమ్మ, ఇక్కడి నుంచి గోదావరమ్మ దగ్గరికి. సో అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవ్వచ్చు ఫస్ట్ వర్క్ కాబట్టి. సిటీలోకి ఇక్కడి నుంచి సిటీలోకి అడుగు పెట్టుకుంటున్నాం. అబ్బా, 756 అయింది. 4 అవర్స్ అంటే మనం జనరల్గా మధ్య మధ్యలో ఆగి వెళ్తే, అంటే అందరిలాగా నేను ఎంత టైం చూపిస్తే అంత టైంలో అయితే కొట్టలేను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అండి. అంటే జనరల్గా బందర్ రోడ్డు ఉంటుంది అటు. నేషనల్ హైవే 16 మీదుగా మన ప్రయాణం ఎక్కువసేపు ఉంటుంది. మ్యాక్సిమం 90% జర్నీ అంతా ఆ హైవే మీదే ఉంటుంది. మీకు నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కూడా నిన్న కూడా స్టార్ట్ చేశాను. నిన్న ట్రయల్ బేసిస్ కాదు, నిజంగా చేసేద్దాం అన్నట్టుగానే వెళ్ళిపోయాం. అయితే కొంత ఆడియో ప్రాబ్లము ఇవన్నీ రావడం వల్ల నిన్న 11
పన్నెండు మధ్యలో ఇదే రోడ్డు మీద వెళ్తే ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలు నిన్నైతే ఇదే రోడ్డు మీద చాలా అంటే చాలా అబ్బో మామూలు చిరాకు రాలేదు. ఇప్పుడు నేను వాక్ చేస్తున్న ఈ రోజు అంటే నీకు ఎడిటింగ్ ఎన్ని రోజులు బయటకు వస్తుందో నేను చెప్పలేను, కానీ ఇప్పుడైతే ఈరోజు వినాయక చవితి చూసారా జనం ఎట్లా ఉన్నారు. నిన్న కూడా ఇదే బిజీ ఉంది, బట్ ఈరోజు కూడా జనరల్గా కరోనా ఉన్నా ఏమున్నా ఎవరు భయపడలేదు. మాస్క్ అయితే వాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, మాస్క్ వాడుకుంటూ జాగ్రత్తగా ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. వినాయక చవితి ఈరోజు మనం నేషనల్ హైవే 16కి చేరుకోబోతున్నాం. రోడ్డు మీద ఎక్కుతున్నాం నేషనల్ హైవే. అబ్బో ఇదే చెప్పని అవేర్నెస్ లేకపోవడం అంటే ఇదే కుంపులు కుంపులుగా నిలబడిపోవడం. అసలు సిచ్యువేషన్ బాగాలేదురా అయ్యా అంటుంటే ఎవరు వాడు. ఇలా చూస్తుంటే కొంచెం ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంతలా ఇంత పబ్లిక్ని చూసి చాలా చాలా ఉంది నిజానికి. ఇది విజయవాడ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కూడా ఇక్కడి నుంచి చాలా ప్లేసెస్కి విమానాలు రాకపోకలు అయితే సాగిస్తాయి, లోపలికి అయితే రానివ్వరు. సో ఇక్కడి నుంచే మనం ఒక వ్యూ అయితే చూసేసేయండి. సో ఇది అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్ళు కట్టారట ఫస్ట్, తర్వాత దీన్ని డెవలప్ చేశారు. ఏంటో ఈరోజు బ్రిటిష్ వాళ్ళు కట్టినవే మీకు చూపిస్తున్నా ఫస్ట్ ఫస్ట్. ఇక్కడ ఫ్లైఓవర్స్ ఏవో కడుతున్నారు, మొత్తం మీద కొంచెం గట్టిగానే కడుతున్నారు ఇవన్నీ. ఆకలి కూడా వేస్తుంది, ఇంకా టిఫిన్ చేయలేదు. దారిలో ఏదైనా మంచి హోటల్ ఉంటే ఓకే. ఇంకా రోడ్డు కూడా చాలా, ఈ రోడ్డు అయితే అబ్బో కట్టింగ్ కోసుకుపోయింది మొత్తం రోడ్డు. ఇది ఇట్లా ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఇలా రోడ్డు చూడండి ఎట్లా ఉందో. స్కిడ్ అవుతుంది అసలు, కొంచెం వర్షం వచ్చినా కూడా స్కిడ్ అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడ ఇంకెట్లా మూలమూలకి వచ్చేస్తున్నాడు. కోల్కత్తా 1223 ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా, వెళ్ళిపోవచ్చులే. ఇదేదో పెద్ద అడ్వెంచర్ లాగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్, హనుమాన్ జంక్షన్ అండి ఇది. హనుమాన్ జంక్షన్లో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ ఉంది, లోగా మోగుతున్న వెహికల్స్. ఇప్పటివరకు అయితే కొంచెం ఏలూరు హైవే వరకు వచ్చే వరకు కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా అది 10 కిలోమీటర్లు అనుకున్నాను, కానీ కాదు, చాలా 20 కిలోమీటర్స్ పైనే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది తెలిసి ఏలూరు హైవేలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా ప్రమాదం. ఇవి ఇవో అప్ అండ్ డౌన్స్ అని చెప్పాను కదా, ఇవే అప్ అండ్ డౌన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఇది రోడ్ అంతా అప్ అండ్ డౌన్స్ ఇట్లానే ఉంటాయి. యాక్చువల్గా ఈ ఫ్రంట్ కనిపించే బ్యాగ్ కెమెరా ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో పెట్టుకోవడానికి బ్యాగ్ తీసుకున్నాం. రోడ్డు అయితే మాత్రం ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, చాలా లాంగ్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట, లాంగ్ రోడ్డు కనిపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. టిఫిన్ చేయాలండి, ఆకలేస్తుంది. బట్ ఇంకా మంచి టిఫిన్ సెంటర్ అయితే ఎక్కడ కనిపించలేదు, ఆకలి మీద నీరసం వస్తుంది. రే నాయన, రే 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 ఏందయ్యా వచ్చేదే రాంగ్ రూట్, మళ్ళీ వెనక ఎవడ ఇటు పక్క చూసుకుంటాడా, ఇటు వెళ్తున్నప్పుడు ఇటు చూడాలి కానీ అటు చూస్తున్నాడు ఆయన రివర్స్లో. చూద్దాం ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి అంటే, ఫస్ట్ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇది రికార్డ్ అవ్వడం అవ్వకపోవడం, వాయిస్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇట్లాంటి కథలు ఎన్నో ఉండొచ్చు. చాలామంది అనుభవజ్ఞులు చెప్పారు, అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకునే ముందుకైతే వెళ్తున్నాను. బాగా తెలుగులో ఇష్టమైన మోటో వ్లాగర్స్ ఎదురున్నారు. ఒకటి వైఎస్ అన్ని యాదవ్, ఇంకెవరికి నేను అందరికీ ఇష్టమైన వ్యక్తే. కానీ నాకు అతనికంటే కూడా
మా గోదావరి అబ్బాయి ఒకడు ఉన్నాడు, కుర్రోడు కామెడీగా చేస్తూ పోతుంటాడు. అసలు అతను మాట్లాడుతుంటే నాకు ఎందుకు అంటే మేబీ నేను కూడా గోదావరినే, గోదావరి కుర్రోడినే కాబట్టి నాకు ఆ లాంగ్వేజ్కి అట్రాక్ట్ అయ్యానో ఏంటో నాకు తెలియదు. కానీ కానీ చాలా కష్టపడతాడు తమ్ముడు. ఉన్న ప్యాషన్ని బయట పెట్టారు చూడండి, అది వాళ్ళు అంటే ముందడుగు వేశారు. మనకు కూడా రైడింగ్ అంటే ఇష్టమైనా కానీ ఎన్నాళ్ళు ఒక చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ అనుమానం ఉండేది. బట్ ఇట్లాంటి వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అందుకే ఏదైనా చిన్నవాళ్ళ నుంచి కూడా మంచి విషయాలు ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. రోడ్డు అయితే బాగుంటుంది అనుకున్నాం కానీ రోడ్డు అయితే చాలా వరస్ట్గా ఉంది. ప్రస్తుతం మనం భీమడోలు దాటి కొంచెం ముందుకు వచ్చాం. అంటే కొంతమంది సజెస్ట్ చేయరు కానీ లాంగ్ జర్నీస్కి స్పోర్ట్స్ బైక్ అయితేనే బెటర్ అంటారు. బట్ బుల్లెట్ ఆ సౌండ్ రాజసం సూపర్. అసలు పగలు కాబట్టి ఇబ్బంది లేదు, కొంచెం సైడ్గానే తప్పించుకున్నాను వెళ్ళగలుగుతున్నాం. నైట్ వస్తే గోతుల్లో ఒక గోతులో పడ్డామంటే ఇంకంతే సంగతులు. సో ఇటువైపు ఎవరన్నా నైట్ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏలూరు నుంచి తణుకు వెళ్ళే రోడ్డు ఇది, కొంచెం జాగ్రత్తగా రండి, బెటర్. చూసారా ఈ పక్కన ఈ మొత్తం ఈ పంట పొలాలన్నీ చూసారా ఎంత గ్రీనరీ ఉందో వెస్ట్ గోదావరిలో. హాయ్ అండి, చూసారుగా ఇది పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత సస్యశ్యామలంగా ఉందో చూస్తున్నారుగా. మొత్తం ఎటు చూసినా పశ్చిమ గోదావరి జిల్లానే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లా అంటే మనం వెళ్ళబోయే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇంతే ప్లెజెంట్గా, ఇంతే పచ్చగా, ఇంతే కలకలాడుతూ ఉంటుంది. నిజానికి ఈ కలకలాడడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను మీకు చూపించిన ప్రకాశం బ్యారేజ్తో పాటు మనం వెళ్ళి చూడబోయే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా. ఈ రెండు బ్యారేజ్ల వల్ల, ఈ రెండు ఆనకట్ల ద్వారా అటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు తూర్పు గోదావరి జిల్లా దాదాపు సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. వాటి వల్లే ఈరోజు ఇక్కడ గోదావరి ప్రజలు ఇంత ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ రెండు ప్రాజెక్టులే. పోలవరం కడితే కూడా ఇంకా ఎక్కువగా గోదావరి జిల్లాల్లో చాలా వరకు ఎకరాలకు నీరు అందుతుంది. సో ఈ వర్షాకాలం, ఈ వరదల సీజన్లో ఈ బ్యారేజెస్ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకే ఈరోజు మనం ఈ టూర్ చేస్తున్నాం. కమాన్ రైట్ సైడ్కి అంతా కూడా తాడేపల్లిగూడెం, అటు వెళ్ళిపోతే తణుకు ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం తణుకుకి. యాక్చువల్గా మన ప్రకాశం బ్యారేజీ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్కి టోటల్ 186 కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాం. ఇగో మధ్య మధ్యలో ఇట్లాంటి లారీలు దుమ్ము రేపుతుంటే ఇబ్బంది తప్ప హ్యాపీగా జాలీగా పోతున్నాం అన్నమాట. జనరల్గా జర్నీస్ అంటే ఇష్టం, బట్ ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చాలా వ్లాగ్ చేయాలని ఉంది. లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి, అట్లానే హెవీ రెయిన్ అయితే లేదు, కానీ చాలా రేర్ చినుకులు పడుతున్నాయి. బైక్ అయితే ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, కానీ కొంచెం అంటే స్టార్ట్ అయ్యడానికి ఇప్పటికీ రైట్ సైడ్ బార్, ఇక్కడ మన హ్యాండిల్ కొంచెం లూజ్ అయినట్టు కనిపిస్తుంది, ఊగుతుంది అది. తణుకు దాటి మనం సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. సిద్ధాంతం బ్రిడ్జ్ది వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి జిల్లా. ఎస్, పశ్చిమ గోదావరి జిల్లాకి, తూర్పు గోదావరి జిల్లాకి మధ్య ఇదే వారిది. ఇది దాటితే అంటే ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా. మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టబోతున్నాం. మా జిల్లా బ్రిడ్జి మీద రోడ్డు చాలా దారుణంగా ఉంది. వావ్, గోదావరి అయితే ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఒకసారి అట్లా చూడొచ్చు మీరు విజువల్స్లో గోదావరి. అటు అటు ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారు ఇది, సిద్ధార్థం బ్రిడ్జ్. ఒక గతంలో అయితే ఇది ఒక్కటే ఉండేది, కొన్ని సంవత్సరాల క్రితం ఆ బ్రిడ్జ్ కూడా కట్టారు. అటు నుంచి వచ్చే వెహికల్స్ అటు నుంచి వస్తే, వెళ్ళే వెహికల్స్ ఇటు నుంచి. ఒకసారి గోదావరి చూడండి అంటే ఎంత ఫుల్గా జనరల్గా ఉండదు. ఒకసారి ఆగుదాం, ఆగి ఒకసారి చూద్దాం.
వావ్, గోదావరి ప్రవహిస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా అయితే ఇక్కడ కేవలం ఇసుక తిన్నీళ్ళు మాత్రమే కనిపించేవి. మొత్తం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కనుకుంటా మొత్తం వాటర్ అంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ సీజన్లో ఈ గోదావరి జిల్లాలు పర్యటిస్తే మాత్రం అదిరిపోద్ది. విజయవాడ నుంచి చాలా దగ్గర, కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకుంటే హ్యాపీగా మనకి సింపుల్గా బండి మీదే ఈ రైడ్ చేసేయచ్చు. కార్ మీద కూడా చేసినా చాలా అందంగా ఉంటుంది. కొంచెం వర్షం వచ్చేటట్టు అయితే కనిపిస్తుంది, అది తప్ప మిగతాదంతా కూడా ఓకే. తక్కువ చిన్న రైడే కదా, చిన్న రైడ్గా ఓవర్ యాక్షన్ చేస్తుందని అనుకోకండి. కొత్త రైడ్ కదా, యాక్షన్ ఎట్లాగే ఉంటుంది. ఇదేం ఓవర్ యాక్షన్ అయితే కాదు, చేయాలనిపిస్తుంది యాక్చువల్గా ఇలాంటి రైళ్ళు. ప్రకృతితో మమేకం అయితే చాలా ఒక మనసుకు అదొక ఉల్లాసం, ఉత్సాహం, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది హ్యాపీగా. అంటే ప్రస్తుతం ఇట్లాంటి అంటే జనరల్గా చేసే పని నుంచి కొంచెం రిలీఫ్ ఉన్నట్టు కూడా ఉంటుంది. ఏదో జర్నీ చేసే కొద్దీ కూడా కొత్త ఉత్సాహం అయితే వస్తుంది. సో లెట్స్ గో, ఇంకా మనకు కొంత జర్నీ మిగిలైతే ఉంది కదా, వెళ్దాం. ఇదే రావులపాలెం, అటు ఇటు మార్కెట్ బాగుంటుంది. రావులపాలెం ఊరు, అది కోనసీమ ఆర్చ్, అది మీకు రైట్ సైడ్లో కనిపించేది కోనసీమ ఆర్చ్. టిఫిన్ చేసి వెళ్దాం, బెటర్ ఐ థింక్. మేబీ అక్కడెక్కడ కూడా మంచి టిఫిన్ సెంటర్ అయితే కనిపించలేదు. ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరిపోదాం, ఇంకెంతో సేపు జర్నీ లేదు. కాసేపే కట్టి కొడితే 40 మినిట్స్లో కొట్టచ్చు. టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఓపెన్ చేసేలేదు. మళ్ళీ మన ఆర్కేకి వెళ్ళాలా? ఆల్రెడీ మన ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఆర్కే టిఫిన్ సెంటర్ ఒకసారి చేసాం గతంలో, అది కూడా లేదు, క్లోజ్ ఉంది. ఇంకేదో ఒకటి దొరికింది తింటాం బెటర్ ఏమో బహుశా. మంచి టిఫిన్స్ అయితే సెంటర్స్ అయితే లేవు. సో సరే, ముందుకైతే వెళ్దాం. రావులపాలెం దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది, అదే జొన్నాడ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుంచి కూడా గోదావరి వ్యూ అదిరిపోద్ది. ఒకసారి చూద్దాం. గౌతమి రివర్ ఇది, అంటే గోదావరిలోనే ఒక పాయిని గౌతమి నది అంటారు ఆ రివర్ ఇది. ఇక్కడి నుంచి కూడా వ్యూ అదిరిపోద్ది. అదిగో ఈ బ్రిడ్జు, ఈ వ్యూ సూపర్ అసలు. బాధాకరమైన విషయం ఏంటంటే కొంచెం పంటలు మునిగిపోవడమే బాధాకరమైన విషయం. ఇంతకుముందు సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఫ్లడ్ వచ్చింది. బాగా ఎక్కువ ఎప్పుడంటే 1986 అప్పుడు వచ్చింది గట్టి వరద. అసలు ఊళ్ళల్లోకి కాలువలు ప్రవహించినట్టు ప్రవహించింది. ఇటు మనం రావులపాలెం నుంచి అటు జొన్నాడ వెళ్ళే ఇది పాత బ్రిడ్జ్, ఇది రోడ్డు అయితే చాలా వరస్ట్ ఉంది. ఆ కొత్త బ్రిడ్జ్ మీద రోడ్డు కొంచెం బెటర్ అనుకుంటాను. సో చూస్తే మీకు ఈ వ్యూ కూడా ఇంతకుముందు సేమ్ మనం సిద్ధాంతం బ్రిడ్జ్ మీద చూసాం కదా అట్లనే ఉంది. ఒకసారి ఆగుదాం. ఇదిగో వ్యూ. చాలా చెట్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు, అవి కూడా మునిగిపోయాయి. అవన్నీ సుడిగుండాలు, అవన్నీ చాలా ఎక్కువగానే వస్తున్నాయి. చూడడానికి చాలా బాగుంది. వ్యూ కూడా అదిరిపోద్ది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే అదిరిపోద్ది. అది ఒక టెంపుల్స్ అయితే చూసారా, టెంపుల్స్ అయితే మొత్తం మునిగిపోయాయి గోదావరి. సరే, ఈ జొన్నాడ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇదిగో ఇవన్నీ చూడండి, వాటర్ పంట పొలాలన్నీ మునిగిపోయాయి. ఇవన్నీ పంట పొలాలు ఇవి. ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి, ఇంకా చెయ్యం కూడా. మీకు ఇదే దారిలో మనకి కడియపు లంక కూడా ఉంటుంది. మొక్కలన్నిటికీ కూడా ప్రసిద్ధి. అంటే మొక్కలు, రకరకాల మొక్కలు, హైబ్రిడ్ మొక్కలు, పువ్వుల మొక్కలు, చాలా రకాల మొక్కలు ఉంటాయి. వచ్చేసామండి, మనం చాలా దగ్గరికి వచ్చేసాం. వేమగిరిది. ఇక
ఇక్కడ నుంచి ఒక 3 to 4 kilometers అంతే, 3 kilometers అంతకు మించి ఎక్కువ కూడా ఉండదు. వచ్చేసాం మనం ధవళేశ్వరం, రామగిరి పక్కదే ధవళేశ్వరం. నేషనల్ హైవే 16 నుంచి దిగుతున్నాం. రాజమండ్రి కూడా వెళ్ళచ్చు. అదివో అల్లదివో మన బ్యారేజదిగో వచ్చేసాము. ఇదే ధవళేశ్వరం. ధవళేశ్వరం ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి లోపల నుంచి ఇట్లా పైనుంచి ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మామూలు చిన్న లాకు లాంటిది. ఇది అసలైన బ్యారేజ్, పైకి వెళ్ళాలి. సరార్ధర్ కాటన్ బ్యారేజ్, కాటన్ బ్యారేజ్ జస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. ఇట్లా మెయిన్ బ్యారేజ్కి వెళ్దాం తర్వాత. ఇక్కడి నుంచి కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఇది బ్యారేజ్, ఇక్కడి నుంచి స్టార్టింగ్. ఇది ఈ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ ఉంటుంది. అటువైపు వెళ్దాం. పూర్తిగా గేట్లు అయితే పూర్తిగా ఎత్తేసారు. యాక్చువల్గా ఈ కాటన్ మ్యూజియం కట్టేటప్పుడు తొలి తెలుగు ఇంజనీర్ శ్రీ వీణం వీరన్న గారు కూడా ఈయనకి చాలా హెల్ప్గా ఉండేవారట. ఆయనకే బాధ్యతలన్నీ అప్పచెప్పేవారట. ఎవరు కాటన్ గారు, వీరన్న గారికి చాలా బాధ్యతలు అప్పగించేవారు ఈ బ్యారేజ్కి సంబంధించి. దగ్గరుండి ఆయనే చూసుకునేవారు. ఆయన తొలితరం తెలుగు ఇంజనీర్గా కూడా ఇక్కడ కీర్తించబడతారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. ఇటు నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదంతా కూడా కాటన్ మ్యూజియం. మ్యూజియం కాటన్ మ్యూజియంకి ఇలా లోపలికి పోవాలి. ఇక్కడ కాటన్ గారి విగ్రహం చూస్తే అదిరిపోద్ది. సర్కిల్ చాలా పెద్ద విగ్రహం. ఇక్కడి నుంచి బ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. వంతెనది ఇది ఎక్కితే బ్యారేజ్ పైకి వెళ్ళొచ్చు. ఆ కింద కనిపించేదంతా కూడా కాటన్ మ్యూజియం. మీకు చూడొచ్చు లోపల విజువల్స్ కూడా చిన్న మ్యూజిక్ ట్రాక్ మీద చూడొచ్చు. దిస్ ఈజ్ ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సరే, పడవలు బ్యారేజ్ వ్యూ అయితే ఎదిరిపోయింది. గోదావరి మొత్తం, కానీ చూపు మేర మొత్తం గోదావరి ఉంది. చూసారా ఈ బ్యారేజ్ చూడడానికి ఎంతమంది వచ్చారో. మన మధ్యలో ఆగుదాం. ఉల్లాసంగా ఉంది నిజంగా. ఈ అసలు దగ్గర దగ్గర 4 hours జర్నీ చేసి వచ్చాను, బట్ ఎక్కడా కూడా అలసట అనేది లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ మొత్తం 175 gates ఉంటుందండి. 175 gates ప్రజెంట్ అయితే ఎత్తేసారు. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి ఎక్కడెక్కడో ప్రవహించి ఎన్నో రాష్ట్రాలను దాటుకుంటూ ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెడుతుంది. యానం దగ్గర, అట్లాగే అంతర్వేది దగ్గర గోదావరి అంతా కూడా సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటుంది. ఓకే, బ్యారేజ్ మీద రోడ్డు అయితే అసలు బాగాలేదండి. కానీ బ్యారేజ్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అయితే బాబోయ్ మద్దూరు
మద్దూరు సేమ్ ఎట్లా అంటే నాలుగు బ్లాక్లు ఉంటాయి మొత్తం. అసలు ఈ బ్రిడ్జి పుట్టుపూర్వోత్తరాలు పరిశీలిస్తే కనుక సరార్దర్ కాటన్ గారు 1847లో దీన్ని నిర్మించడం ప్రారంభించారు. 1852 కల్లా ఫినిష్ చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లో ఈ కాటన్ బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఎంతోమంది వందలాది మంది కూలీలు దీని నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ పనులు చేస్తున్నప్పుడు కాటన్ భార్య ఎలిజబెత్ గారు కూడా ఆ పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్పేవారు. నిజంగా లింగ సినిమా చూస్తే మనకి లింగ సినిమాలో రజనీకాంత్ చూస్తే నాకు కాటన్ మహాశయుడే గుర్తొస్తాడు. గోదావరి డెల్టా పితామహుడిగా పిలుచుకుంటాం ఆయన్ని. ఇక్కడ మన దేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం ఇక్కడ కరువు కాటకాలను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఇక్కడితో క్లోజ్ ఇది. క్లోజ్ అండి. ఇక్కడ ఇక్కడితో బ్యారేజ్ మొత్తం క్లోజ్. ఇదే విజయేశ్వరం వెస్ట్ గోదావరి. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అది కనిపించేది మనకి. అక్కడి నుంచి బ్యాక్ అయిపోదాం మళ్ళీ. విజయవాడ నుంచి మనం ఇక్కడ దాకా బాగానే వచ్చి రాగలిగాం. కానీ ఎక్కడి వరకు అంటే వ్యామగిరి వరకు నాన్ స్టాప్గా కొట్టేయగలిగాం. బట్ ఇక్కడ ఈ రోడ్డు మాత్రం దోల తీర్చేస్తుంది. సరే ఇక్కడ ఆగి మనం ఇక్కడితో ఎండ్ చేసుకుందాం వ్లాగు. మొత్తం మీద మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ధవళేశ్వరం బ్యారేజ్ వరకు వచ్చేసాం. ప్రకాశం బ్యారేజ్ విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి దగ్గరలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ అయితే వచ్చేసాం. బ్యారేజ్ని కూడా మీరు అట్నుంచి ఇటు వరకు కూడా ఒక రౌండ్ అయితే వేసేసి చూపించేశాను. నేను కూడా చూశాను. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇదే జిల్లా కాబట్టి ఇక్కడికి చాలా సందర్భాల్లో వచ్చాను. అయితే ఇంత ఎత్తున పెద్ద ఎత్తున గోదావరి చూడడం మాత్రం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో నేను పుట్టినప్పుడు ఎప్పుడో గోదావరి పెద్దగా వచ్చిందట. తర్వాత రోజుల్లో కూడా గోదావరి వచ్చింది. గోదావరి రావడం లంకల్లోకి గోదావరి రావడం కూడా చాలా రిపోర్టింగ్ అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు కేవలం ఆహ్లాదకరంగా ఈ ట్రిప్ని చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. మనుషుల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అయితే ఫస్ట్ లాక్ కాబట్టి అంటే మనుషుల్ని అంటే ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎట్లా ఉంటారు, వాళ్ళ జీవన విధానాలు ఏంటి, అట్లాగే వాళ్ళ భాష యాస ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లోర్ చేయాలనేది నాకు ఆశ. డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అయితే అందరికీ తెలిసిన యాసే ఏమండి ఆయ్ అని అప్యాయంగా మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళ మాట తీరు వింటేనే ముచ్చటేస్తుంది. మా నా గోదావరి ప్రజలు వాళ్ళంతా కూడా అమాయకంగా మాట్లాడతారు. కాకపోతే ఏమైనా తేడా వస్తే మాత్రం ఎటకారంలో మాత్రం ఏమాత్రం లోటు అయితే ఉండదు. అట్లా అంటే నేను ట్రావెలింగ్ చేయడంతో పాటు ఇలా జీవన విధానాలు కూడా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. అది బైక్ మీద లేకపోతే వేరే విధంగానా, ట్రావెల్ వ్లాగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో అంతా చూడబోతున్నారు. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏమైనా అక్కడక్కడ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ అంటే కొంచెం చేసుకోండి. ఎందుకంటే ట్రావెల్ వ్లాగ్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ చూసి నేర్చుకుని నేను ఈరోజు ట్రావెల్ వ్లాగ్ అయితే చేశాను. సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. ధవళేశ్వరం నుంచి అంటే ఇది మా జిల్లా కాబట్టి కోనసీమలో అంటే రావులపల్లి నుంచి కిందకి అట్లా కొత్తపేట పక్కన 3 కిలోమీటర్స్ దగ్గరలో మా ఊరు వాడపాలెం. అక్కడికి వెళ్ళిపోతాను ఈరోజుకి. అంతా ఓకే. ఈ రికార్డింగ్స్ అన్నీ అంటే అటు గోప్రో కానీ ఇటు ఇది కానీ ఎవ్రీథింగ్ ఆడియో అంతా ఓకే అనుకుంటే రేపు కూడా అంటే రేపు మీన్స్ నెక్స్ట్ లాగ్ అనమాట, నెక్స్ట్ లాగ్ కూడా కోనసీమ అందాలందరినీ కూడా ఈ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గోదావరి వచ్చింది కాబట్టి గోదావరి లంక గ్రామాల్లో కొంతమంది ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని మరి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఆ గోదావరి తగ్గాలి, ఉధృతి అయితే తగ్గితే ఆ ఇబ్బంది అయితే పోతుంది. చూద్దాం అక్కడ కోనసీమ అందాలు ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇదే గోదావరి ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది, అంటే ఒక 2 ప్లేసెస్ 3 ప్లేసెస్ ఉన్నాయి. యానం దగ్గర వాడలరేవు, మెయిన్ ప్లేస్ వచ్చి అంతర్వేది. అంతర్వేది వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతర్వేదిలో అన్నా చెల్లెల గట్టు అని ఉంటుంది, ఆ సంగమ ప్రాంతం ఉంటుంది, గోదావరి బంగాళాఖాతం కలిసే ప్రాంతం. నెక్స్ట్ వ్లాగ్లో
అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఎంటైర్ ఎపిసోడ్ మాత్రం అంతా చక్కగా వస్తే, లేకపోతే ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కొంచెం చూసుకుని నెక్స్ట్ వ్లాగ్కి కొంచెం టైం అయితే తీసుకుంటాను. ప్రస్తుతానికి మీ విలువైన సలహాలు సూచనల కోసం వెయిట్ చేస్తూ సైనింగ్ ఆఫ్, మీ శ్రీకాంత్.